నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగుదేశం యువనేత నారా లోకేష్ దూకుడు పెంచారు తెలుగుదేశం పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం హయాంలో ఏపీకి వచ్చిన పరిశ్రమల ముందు సెల్ఫీలు దిగుతూ అధికార పక్షానికి సవాల్ విసురుతున్నారు ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర యాభై ఐదు రోజులుగా కొనసాగుతోంది ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది పాదయాత్రలో భాగంగా దారిలో కియా ఫ్యాక్టరీని పరిశీలించారు లోకేష్ ఈ సందర్భంగా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు లోకేష్ కియా పరిశ్రమ ముందు సెల్ఫీ దిగిన లోకేష్ కియా ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు ఆంధ్రాకు వచ్చాయన్నారు ఇండస్ట్రీలు తెచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యామన్న లోకేష్ అందుకే ప్రజలు తమకు ఓటు వేయలేదన్నారు ఈ నాలుగేళ్లలో తెచ్చిన ఒక్క పరిశ్రమ ముందైనా జగన్ సెల్ఫీ దిగి చూపగలరాని సవాల్ విసిరారు టీడీపీ హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీలో ఒప్పుకుందన్నారు లోకేష్ ఇక జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు లోకేష్ అభివృద్ధి అనే మాట జగన్ డిక్షనరీలోనే లేదన్నారు టీడీపీ చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ఉందన్న లోకేష్ కియా పరిశ్రమ ఏపీకి రావడం వెనుక చంద్రబాబు కృషి కాదనిలేదన్నారు ప్రజావేదిక కూల్చివేతతో పాలన చేపట్టిన జగన్ కొత్తగా పరిశ్రమలు తెచ్చిన దాఖలాలు లేవన్నారు ఇటీవల జరిగిన విశాఖ సమిట్లో జరిగిన ఎంవోయూలన్నీ ఒత్తివేనన్నారు తెలుగుదేశం కోసం పనిచేసేందుకు యువత రెడీగా ఉందన్న లోకేష్ పార్టీలో యువతకు అవకాశాలు ఇస్తామన్నారు నాలుగేళ్లలో వైసీపీ చేసిన అభివృద్ధి పనుల కన్నా తాను గ్రామాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఎక్కువ పనులు చేశానన్నారు ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు